సేవ సేవగానే ఉండాలి వృత్తిగా ఉండకూడదు ఈ క్రింది సంఘటనను కేఏపి విశ్వనాథన్ వివరించారు ఒకసారి నేను తొంభై ఐదు ఏళ్ల విశ్వేశ్వరయ్య గారిని కలవడానికి బెంగుళూరు వెళ్ళాను నన్ను తీసుకెళ్లిన కన్నడిగ స్నేహితుడు నన్ను ప్రజాసేవలో నిమగ్నమైన వ్యక్తిగా పరిచయం చేశాడు విశ్వేశ్వరయ్య గారు రెండుసార్లు అడిగారు సామాన్య సంక్షేమం కోసం సేవ అది చాలా కఠినమైనది కాదా అతను ఎలా చేస్తున్నాడు నేను ఆయన ప్రశ్నను అర్థం చేసుకోలేకపోవడంతో ఆయన వివరించడం ప్రారంభించారు ఒకసారి నేను ప్రభుత్వ పని మీద మెట్టూరు వెళ్ళాను అక్కడ నుండి ఐదు మీటర్ల దూరంలో నేను స్నేహితుడి స్థలంలో వివాహానికి హాజరు కావాల్సి వచ్చింది డ్రైవర్ వాహనాన్ని ఆ దారిలో తిప్పాడు నేను ప్రభుత్వ వాహనంలో ఉన్నందున నేను వణికిపోయాను మరియు నేను దానిని నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించగలను కాబట్టి నేను డ్రైవర్ను తిట్టి ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న నా బసకు తిరిగి వెళ్ళాను నా వాహనం తీసుకుని తిరిగి వచ్చి వివాహానికి హాజరయ్యాను అది ఒక్కటే నన్ను శాంతింపజేసింది ఇంకో విషయం నేను పనిచేసేటప్పుడు నా టేబుల్ మీద రెండు పెన్నులు ఉండేవి నేను ప్రభుత్వ పని కోసం ఒక పెన్ను మరియు నా వ్యక్తిగత లేఖలు మరియు పని కోసం మరొక పెన్నుతో వ్రాసేవాడిని ఆయన నా వైపు తిరిగి దీనికోసం వచ్చావు అని అడిగారు నేను ప్రజలకు సేవ ఎలా చేయాలో మీ నుండి మొదటిసారిగా నాకు అర్థమైంది ఇది నా ప్రజా జీవితానికి ఉపయోగపడుతుంది అని చెప్పి సెలవు తీసుకున్నాను ఆధునిక కాలంలో ఇలాంటి స్పృహ ఉన్న వ్యక్తులు చాలా అరుదు ఆధ్యాత్మికతలో కూడా చాలామంది భక్తులు తాము సేవ చేస్తున్నామని చెబుతారు కానీ కొంతకాలం తర్వాత పేరు కీర్తి పదవి ప్రశంసలు ప్రతిఫలంగా డబ్బు మొదలైన వాటి కోసం ఆశపడతారు ప్రతిక్షణం ప్రతిభక్తుడు తాము సేవగా ఏమి చేస్తున్నామో కేవలం సేవగా చేస్తున్నామా లేదా ప్రతిఫలంగా ఏదైనా ఆశిస్తున్నామా అని తమని తాము ప్రశ్నించుకోవాలి నిస్వార్థ సేవ మాత్రమే ఆధ్యాత్మికంలో నిజమైన పురోగతిని ఇస్తుంది ఓం శక్తి ఈ వీడియోని లైక్ చేయండి మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం శక్తి